వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ రీసెంట్గా సండే జరిగిన ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో ఎకానమీపై విశ్లేషణ ఎకానమీకి సంబంధించి జనరల్ స్టడీస్లో ఇరవై ఐదు నుంచి ముప్పై క్వశ్చన్లు కనబడుతుంటా అంటే టోటల్గా కరెంట్ ఎకానమీతో కలుపుకుంటే అవి కరెంట్ అఫేర్స్ లా కనబడతాయి కానీ కరెంట్ ఇష్యూస్కి సంబంధించిన అంశాలు టోటల్గా ఫ్యూర్ ఎకానమీ అన్నప్పుడు ఇరవై ఐదు క్వశ్చన్లు అడిగడం రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ చూసినట్టయితే ఒక నాలుగైదు క్వశ్చన్లు వస్తుంటా అంటే టోటల్గా ముప్పై క్వశ్చన్లు మనకు పదిహేను క్వశ్చన్లు మనం మెటీరియల్ నుంచి ఉన్నాయి ఏ మిగతా క్వశ్చన్లు ఏ విధంగా అంటే టెస్ట్ సిరీస్ మనం వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో అని కండక్ట్ చేసాం ప్రతి సండే మోడల్ టెస్ట్లని రీసెంట్గా ప్రతి సబ్జెక్టు లైవ్ క్లాసులు ఇవ్వడం అనేది జరిగింది మీరు లైవ్ క్లాసులు సరిగా చూడకపోవడం వలన టెస్ట్ సిరీస్లు రాసి దాని విశ్లేషణ ఇనకపోవటం వలన మోడల్ టెస్ట్ విశ్లేషణ సరిగా వినకపోవటం వలన మెటీరియలు శాస్త్రీయ పద్ధతిలో చదవకపోవడం వలన క్లాసులు కరెక్ట్గా వినకపోవడం వలన కొంతమందికి ఎకానమీ ఇబ్బందికరంగా అనిపించవచ్చు మీరు ఎవైతే కొన్ని క్వశ్చన్లు ఒక ఆరేడు క్వశ్చన్లు ఎవైతే మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో అవి ఎవరు కూడా మనకు పెట్టలేరు ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు మనకు ఓల్డ్ డాటా మీదకెళ్ళి అడిగాడు అటువంటి క్వశ్చన్లు ఒక ఐదు ఆరు వచ్చినాయి కాబట్టి అవి కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు మిగతా క్వశ్చన్లు అనేటివి మోడల్ టెస్ట్లో కానీ టెస్ట్ సిరీస్లో కానీ లైవ్ క్లాస్లో కానీ మనకు విశ్లేషణలో మనకు అవి కవర్ అయినట్టు మనకు మీకు చూపిస్తాం చూడండి మనకు క్వశ్చన్ నంబర్ యాభై ఐదు గమనించే ప్రపంచ బహుముఖ పేదరిక సూచి రెండు వేల ఇరవై మూడు నివేదికను ఈ క్రింది సంస్థలు విడుదల చేశాయి అన్నాడు మనకు మల్టీ పావర్టీ డైమెన్షన్ ఇండెక్స్ రిపోర్టును యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఇన్షెంటివ్ ఈ రెండు సంస్థలు విడుదల చేస్తాయని ఇటీవల మనకు యూట్యూబ్ క్లాస్లో మనకు అప్లోడ్ జరిగింది జాతీయ బహుకోన పేదరిక సూచి ఇద చూడం ఇక యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ ఉమెన్ ఇన్సెంటివ్ ఇది డైరెక్ట్గా మీకు మీ మెటీరియల్లో ఉంటుంది రీసెంట్గా యూట్యూబ్లో కూడా ఒక క్లాస్ చేయడం అనేది జరిగింది ఇది మనకు డైరెక్ట్ క్వశ్చను ఈ క్వశ్చన్ అనేది మీకు ఒక మార్కు రావడానికి తోడ్పడుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐలు ఈ క్రింది ఏ రంగంలో నిషేధించబడ్డాయి అంటే ఎఫ్డిఐలు పరిశీలిస్తే ప్రతిసారి మారుతుంటా ఏ దేశం నుండి ఎక్కువ వచ్చినంటే కొన్ని సందర్భాల్లో సింగాపూర్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మారిషస్ ఫస్ట్ వస్తూ ఉంటుంది ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందంటే కొన్ని సందర్భాల్లో కర్ణాటక ఫస్ట్ ఉంటుంది కొన్ని సందర్భంలో మహారాష్ట్ర ఫస్ట్ ఉంటుంది మొన్నటి వరకు కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉండే రీసెంట్గా మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది అది కూడా మనకి ఎగ్జాంపుల్ అడిగాడు ఈ విదేశీ పెట్టుబడులు దే రంగంలో నిషేధించబడుతున్నాయి అన్నాడు నిధి కంపెనీ ఇక్కడ ఏమన్నాడు రక్షణ ఆరోగ్య సంరక్షణ లాటరీ వ్యాపారము ప్రింట్ మీడియా అన్నాడు చూడం నిధి కంపెనీ బెట్టింగు చీట్ ఫండు లాటరీ వ్యాపారము అన్న శక్తి పై వన్నింటిలో నిషేధించబడుతున్నాయి అన్నాడు అంటే ఇది ఎక్కడ మన మన రీసెంట్గా జరిగిన లైవ్ క్లాస్ మొదటి రోజు యాభై క్వశ్చన్లు రెండో రోజు యాభై క్వశ్చన్లు దాంట్లో మనకు డైరెక్ట్గా క్వశ్చన్ మనకు లాటరీ వ్యాపారం ఇది ఆల్రెడీ మనకు ఒక క్వశ్చన్ మన మెటీరియల్లో ఉంటుంది ఆల్రెడీ రీసెంట్గా లైవ్ క్లాస్లో నేను చెప్పడం అనేది జరిగింది ఇది మనకు ఒకటి చూసుకోవడం అంటే థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్ కరెక్ట్ ట్రెజరీ బిల్లులను జారీ చేయవారు ఎవరు అనగా అన్నాడు రీసెంట్గా ఇది కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు అవసరమైతే ఆర్బీఐ నుండి ఒక స్వల్పకాలిక రుణాలు పొందుతుంది తొంభై ఒక్క రోజులకు చెల్లిస్తామని నూట ఎనభై రెండు రోజులకు చెల్లిస్తామని మూడు వందల అరవై నాలుగు రోజు చెల్లిస్తామని ప్రభుత్వము ఆర్బీఐ వద్ద తీసుకునే స్వల్పకాలిక రుణాలు ఏంటంటే మనకు ట్రెజరీ బిల్లు ఈ ట్రెజరీ బిల్లు అనేది మనకు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం రాసిచ్చే పత్రాన్ని ఏమంటామంటే ట్రెజరీ బిల్ అంటాం ఆ ఆర్బిఐ పత్రాలను ఎవరికి ఇష్యూ చేస్తుంది వాణిజ్య బ్యాంకులకు కానీ విత్త సంస్థలకు కానీ మనకు ఇష్యూ చేస్తుంది ఇక్కడ ఆల్రెడీ మీకు లైవ్ క్లాస్లో జరిగినప్పుడు మనకు మొదటి యాభై క్వశ్చన్లలో ఇరవై ఆరు క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెయిన్ చూసినట్టయితే ప్రభుత్వం తీసుకునే స్వల్పకాలిక రుణాలను ట్రెజరీ బిల్ అని ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ఆర్బిఐ చేత స్వల్పకాలిక రుణాలు ప్రభుత్వం తీసుకుంటుంది ఈ వీడియో మీరు ఎక్స్ప్లెనేషన్లో ఏంటే ఈజీగా చాలామంది పెట్టారు మరి ఈ క్వశ్చన్ కొంతమంది ఈ లైవ్ క్లాస్ చూడకపోవడం వలన ఇంతముందు బిట్టు ఈ బిట్టు రెండు వదులుకున్నట్టే అంటే మనం చేసే తప్పిదం ఏంటంటే రివిజన్ చేయకపోవటము లైవ్ క్లాసులు టెస్ట్ సిరీస్ చూడకపోవడం వలన కొన్ని బిట్లు కోల్పోతున్నారు ఆ కోల్పోకుండా ఉండటానికే మీకు విశ్లేషణ కోసం మీ ముందుకు రావటం అని జరిగింది ఇది కూడా మనకు డైరెక్ట్ క్వశ్చనే చూడండి ఈ క్రింది వాటిలో దాదాబాయి నవరోజీ పరివాహ సిద్ధాంతములో ఇమిడి ఉన్న ప్రధాన సమస్య ఏంటన్నాడు ఇది రిలేటెడ్ హిస్టరీ అండ్ ఎకానమీ రెండిట్లో ఉంటుందాం మనకు ఇతను దాదాపు నవరోజీ పావర్టీ అండ్ అని బ్రిటిషులు ఇండియా అనే గ్రంథములో భారతదేశ పేదరిక సమస్యలు ఉంటుందని డ్రైన్ సిద్ధాంతము భారతదేశ సంపద అంతా కూడా ఇతర దేశాలకు తరలిస్తున్నారని మనకు దాదాబాయి నవరోజు చెప్పడం అనేది జరిగింది అంటే మనకు దాదాపు అయిన రోజు అనగానే మనకు సంపద నష్టం అని మనకు ప్రతి బుక్లో కనబడుతుంది కానీ గవర్నమెంట్ ఇచ్చిన కీ ఏంటంటే మనకు మూలధన నష్టం అని మనకు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది ఏ గవర్నమెంట్ ఆన్సర్ మూలధన అని ఏ దాదాపు ఆన్సర్ ఏది కావచ్చు అంటే సంపద నష్టము కావచ్చు ఆబ్జెక్షన్ పెట్టేస్తాం విద్యార్థులకు ఒకవేళ గవర్నమెంట్ దానిపైన స్పందిస్తే ఇక్కడ ఒక మార్కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకు ఎందుకంటే మన సంబంధిత ఉన్నాయి గవర్నమెంట్ బుక్లో కూడా సంపద నష్టం అని ఉంది ఏ మనకు గవర్నమెంట్ తెలుగు అకాడమీలో కూడా గవర్నమెంట్ ఇచ్చిన కీ మాత్రం మూలధన నష్టం అని ఇచ్చారు చూడండి ఇక్కడ ఇక దాదాబాయి నవరోజీ డ్రైన్ ఆఫ్ వెల్త్ సంపద తరలింపు సిద్ధాంతమును ప్రతిపాదించారు పేజీ నంబర్ పన్నెండులో మనకు కనబడుతుంది గవర్నమెంట్ ఇచ్చిందో మూలధన నష్టము మనం ఏమి కోరుకుంటామంటే సంపద నష్టం అని మనం పెడుతున్నాం ఆబ్జెక్షన్ పెడితే ఇక్కడ సంపద నష్టం పెట్టే వరకు ఒక మార్కు వచ్చే ఉంది గవర్నమెంట్ కీ ప్రకారం మాత్రం మూలధన నష్టం అని ఇవ్వడం జరిగింది పేదరికపు గీత నిర్వచనాన్ని అనుసరించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో వ్యక్తికి తలసరి కనీస పోషక విలువ ఆవశ్యకత వర్సక్రమన్నాడు గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి రెండు వేల నాలుగు వందలు పట్టణ ప్రాంతంలో రెండు వేల ఒక వంద క్యాజీలు చూడం మన మెటీరియల్ చూసినట్టయితే పేజీ నంబర్ పన్నెండులో డాక్టర్ వైకే అలక్ ఎక్స్పర్ట్ గ్రూప్ గ్రామీణ ప్రాంతంలో రెండు వేల నాలుగు వందలు పట్టణ ప్రాంతంలో రెండు వేల ఒక్క వంద డైరెక్ట్ క్వశ్చన్ పేజీ నెంబర్ పన్నెండు అంటే పావర్టీ నుంచే మూడు క్వశ్చన్లు అండి బహుకోణ పేదరిక సూచి అడిగాడు డ్రైన్ సిద్ధాంతం గురించి అడిగాడు అదేవిధంగా పేదరికానికి సంబంధించి ఇప్పుడు మూడు క్వశ్చన్లు పారిశ్రామిక రంగంలో విదేశీ పెట్టుబడులు ఒకటి అంటే నాలుగు క్వశ్చన్లు వచ్చినట్టే మీకు చూడండి ఇది ఆల్రెడీ మనం మెటీరియల్కు సంబంధించిన ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతం రెండు వేల నాలుగు వందల క్యాలరీలు రెండు వేల ఒక వందల క్యాలరీలు చూడం ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రామీణ అవస్థాపన అభివృద్ధి పరచటకు భారత్ నిర్మాణ పథకాన్ని రూపొందించారు అన్న ఇది మీకు నిరుద్యోగం చెప్పేటప్పుడు ఆ టాపిక్లో కనబడుతుంది ఆ నిరుద్యోగం టాపిక్ ఇనే నెక్స్ట్ డే డైలీ టెస్ట్లో కూడా మీకు కనబడుతుంది ఇదే మనం మెటీరియల్ చూసినట్టయితే పేజీ నంబర్ డెబ్బైలో చూసినట్టయితే గ్రామీణ ప్రాంతంలో ఆరు రకాల అవస్థాపన సౌకర్యాలు చూడండి ఆరు రకాల అవస్థాపన సౌకర్యాలు కోడ్ కూడా చెప్పాను వాటరు రోడ్ ఇరిగేషన్ జెనకో హౌస్ టెలిఫోన్ అని ఆరు రకాల మౌలిక వసతులు కల్పించడానికి పదవ ప్రణాళిక కాలంలో భారత్ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఆరు రకాల మౌలిక వసతులు చూడండి కాబట్టి పేర్లు అడిగాడు వాడు ఆరు అని అడిగాడు ఇది పేజీ నంబర్ డెబ్బై ప్రణాళికలు పథకాలలో మనకు కనబడుతుంటాది అది క్లాస్ రూమ్ నోట్స్లో నిరుద్యోగం దగ్గర ఉంటుందాం మీకు ఇచ్చిన మెటీరియల్లో స్కీమ్కు సంబంధించి ప్రణాళికలో డెబ్బై పేజీలు మనకు కనబడుతుంది ఇది కూడా ఆన్సర్ చేసినట్టే కదా ఆరు రకాల అవస్థాపన సౌకర్యం చూడండి కేంద్ర బడ్జెట్ను తయారు చేయవలసిన బాధ్యతను కలిగి ఉన్న శాఖ కేంద్ర బడ్జెట్ను మన పేజీ నంబర్ మెటీరియల్కు సంబంధించింది పేజీ నెంబర్ డెబ్బై ఏడులో బడ్జెట్ను ఆర్థిక మంత్రిత్వ శాఖలో అంతర్భాగంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫేర్స్ వాళ్ళు రహస్యంగా బడ్జెట్ను తయారు చేస్తారు కావున దీనిని రహస్య బడ్జెట్ అని పిలుస్తారు ఇది కూడా మనకు బడ్జెట్ అనే టాపిక్లో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ పేజీ నెంబర్ డెబ్బై ఏడు బడ్జెట్ మన స్టడీ మెటీరియల్ చూసినట్టయితే డెబ్బై ఏడులో కనబడుతుంది చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ ఆర్థిక వ్యవహారాల విభాగము ఇది ఆన్సర్ వచ్చేసినట్టు కదా చూడండి సెరికల్చర్ అనేది దేని ఉత్పత్తికి సంబంధించింది అగ్రికల్చర్ లెసన్ చూస్తే నూట యాభై ఆరో పేజీలో వ్యవసాయ సాగుని సెరీకల్చర్ పట్టు పొరుగులకు సంబంధి పట్టు డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్గా మీకు క్వశ్చన్ నెంబర్ నూట ముప్పై ఏడు చూస్తున్నట్టు సెరీకల్చర్ పట్టు పేజీ నెంబర్ నూట యాభై ఆరు అగ్రికల్చర్ మన మెటీరియల్ చూసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్ ఈ బిట్ కూడా డైరెక్ట్ పెట్టవచ్చు చూడం ఆర్బీఐ డిసెంబర్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని రిటైల్ విభాగంలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు దీనికి సంబంధించి కింది వాటిలో సరి కానిది అన్నాడు మీకు డిజిటల్ కరెన్సీ గురించి డీటెయిల్డ్గా మీకు ఆల్రెడీ చూసినట్టయితే రీసెంట్గా జరిగిన లైవ్ క్లాస్లో జరిగింది మీకు లైవ్ క్లాసులో ఫస్ట్ డే లైవ్ క్లాసులో డిజిటల్ కరెన్సీ గురించి టోటల్గా డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం ఈ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ బిట్టు ఇండైరెక్ట్గా పెట్టే ఛాన్స్ ఉంది అదేవిధంగా మన మెటీరియల్లో పేజీ నంబర్ థర్టీ నైన్లో చూస్తే డిజిటల్ కరెన్సీ గురించి ఉంటుంది క్లాస్ రూమ్లో డిజిటల్ కరెన్సీ కన్నా ముందు మనకు ఎక్కడ నుంచి వస్తు మార్పిడి పద్ధతి నుంచి వస్తు ద్రవ్యం నుంచి దశల వారీగా మనకు ద్రవ్య పరిణామక్రమాలు చెప్పాను రూమ్ విశ్లేషణంగా తింటే ఈ బిట్ అనేది మనకు ఈజీగా పెట్టొచ్చు స్టడీ మెటీరియల్ చదివి క్లాస్ రూమ్లో ఇన్న టాపిక్ విశ్లేషణత్మ ఇంటే అదేవిధంగా ఇక్కడ లైవ్ క్లాసు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ వింటే ఈ ఆన్సర్ ఈజీగా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చేయండి ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమన్నాడు వాటిలో వాటిలో సరికానిది అన్నాడు సీబీడిసికి వడ్డీ పొందుతున్నాడు సెంట్రల్ బ్యాంకింగ్ డిపాజిట్ కరెన్సీకి మనకు సెంట్రల్ బ్యాంకింగ్ డిపా డిజిటల్ కరెన్సీకి వడ్డీ రేటు ఉంటుందంటే వడ్డీ రేటు అనేది మనకు ఉండదు ఆన్సర్ ఏంటంటే ఇది కరెక్ట్ అయినది కాదు సిబిడిసీకి వడ్డీ అనేది ఉండదు సెంట్రల్ బ్యాంకింగ్ డిజిటల్ కరెన్సీకి వడ్డీ ఉండదు ఇది ఆన్సర్ కరెక్ట్ అంటే ఈ విశ్లేషణ ఉన్నవాళ్ళు ఈజీగా ఈ బిట్టు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది చూడం సెవెంటీ సెవెన్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకు స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోడియం చేపట్టే ప్రత్యేక మార్కెటింగ్ ప్రచారము మిల్లెట్స్ గురించి మనకి ఇచ్చాడు ఏమన్నా ఈ కింది వాటిలో ఈ మూడింటిలో లేనిది అన్నాడు ఈ మూడింటిలో లేదంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రైతుల నుండి నేరుగా కొనుగోలు చేయవలసిందిగా సాధారణ ప్రజలకు ప్రేరణ ఇస్తుంది అన్నాడు ఇది కరెక్టే ఓఎన్డిసికి చెందిన మై స్టోర్ ప్లాట్ఫామ్ను ఉపయోగించడము సులువు అనే అనుభవము కొనుగోలుదారులకు వర్తిస్తుంది అన్నాడు ఇది కూడా కరెక్టే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి చిరుధాన్యాల కేంద్రముగా ఉండటంతో ఈ ప్రచారం మరింతమంది వ్యక్తులకు స్త్రీ అన్నాన్ని స్వీకరించేందుకు ప్రేరణ కల్పిస్తుంది కూడా కరెక్ట్ చిరుధాన్యాల సాగు రంగంలో ఎఫ్డీఏలను ఆకర్షిస్త ఎఫ్డీఏలను ఆకర్షించారు దీంట్లో ఎఫ్డీఏలను ఆకర్షిస్తున్నట్టే ఎఫ్డీఏలను ఆకర్షి చిరుధాన్యాల గురించి సంబంధించిన మిల్లెట్స్ గురించి సెకండ్ లైవ్ సెషన్లో మనకు క్వశ్చన్ నెంబర్ డెబ్బై చూసినట్టయితే బడ్జెట్లో ప్రవేశపెట్టిన స్కీమ్స్ అన్నిటి గురించి చెప్పారు మనకు పారిశ్రామిక రంగంలో ఎఫ్డీఏల గురించి చదువుకుంటే ఏ రంగంలో అనుమతిస్తున్నారు ఏ రంగంలో అనుమతిస్తలేరు అన్నాడు పారిశ్రామిక రంగంలో ఎఫ్డీఏ గురించి చదువుకోవాలి ఇక్కడ బడ్జెట్లో శ్రీ అన్నా స్కీమ్ గురించి చదువుకుంటే ఎఫ్డీఏలను చిరుధాన్య సాగులో అనుమతించటం లేదు అంటే ఎఫ్డీఏల గురించి చదువుకో తెలిసి ఉండాలి నీకు అదేవిధంగా రీసెంట్గా లైవ్ క్లాస్ చూడాలి మీకు ప్రత్యేకంగా లైవ్ క్లాస్లో ఎఫ్డీఏల గురించి డీటెయిల్గా చెప్పాను మోడల్ టెస్ట్లో కూడా ప్రతిసారి ఎఫ్డీఏల గురించి విశ్లేషణ చేస్తున్నాం టెస్ట్ సిరీస్లో కూడా ఎఫ్డీల గురించి ప్రతి క్వశ్చను ఎఫ్డీల గురించి అడుగుతూనే ఉన్నాం క్లాస్ రూమ్లో అయితే ఎఫ్డీల గురించి దాదాపు ఒక నాలుగు గంటలు క్లాస్ చెప్తుంటా అంటాం ఆ క్లాసు కరెక్ట్గా ఇన్న వాళ్లకు ఈజీగా ఈ బెట్టు పెట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎఫ్డీఏలు అనసరిస్తుంది డైరెక్ట్ క్వశ్చన్ చిరుధాన్యాలకు ఎఫ్డీలను ఆకర్షించడం అంటే ఆకర్షించడం లేదు ఆన్సర్ ఫోర్త్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ అంఠాన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీలో విడుదల చేసిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారము ట్వంటీ టూలో ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల తగ్గుదల ఇది మీకు ప్యూర్ కరెంట్ అఫేర్స్లో రీసెంట్గా వచ్చిన రిపోర్టం కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్లో ఉంటుంది డైలీ కరెంట్ అఫేర్స్లో కూడా దీని గురించి మనకు డిస్కస్ చేయడం అనేది జరిగింది మనకి ఏంటంటే విదేశీ పెట్టుబడుల అంటే కోవిడ్ తర్వాత విదేశీ పెట్టుబడుల ప్రవాహం అనేది కొంతవరకు తగ్గింది గెజ్జేయడానికి ఏంటంటే విదేశీ పెట్టుబడుల ప్రవాహం అనేది తగ్గుదల వచ్చింది కాబట్టి ఎంత తగ్గుదల వచ్చిందంటే పన్నెండు శాతం తగ్గుదల వాళ్ళు కోవిడ్ తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల తగ్గు ప్రవాహం అనేది పడింది కాబట్టి వాళ్ళు పన్నెండు అని పెట్టుకోవచ్చు ఆల్రెడీ మనకు డైలీ కరెంట్ అఫేర్స్లో ఇది ఆల్రెడీ ఇచ్చిన రిపోర్టే కాబట్టి రిపోర్ట్ దాదాపు కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈ బిట్టు ఈజీగా పెట్టడానికి మనకు ఛాన్స్ ఉంటుంది ఇది రిలేటెడ్ టు కరెంట్ అఫేర్స్ రిలేటెడ్లో అడిగిన క్వశ్చను చూడండి నీలి విప్లవము దేనికి సంబంధించింది ఇది మనకు ఎకానమీ స్టడీ మెటీరియల్ చూసినట్టయితే నూట యాభై ఐదు పేజీ నెంబర్లో విప్లవాలను ఉంటుంది నీలి విప్లవము దేనికి సంబంధించింది చేపల ఉత్పత్తులను పెంచడానికి సంబంధించింది మత్స్య పరిశ్రమ ఆన్సర్ కరెక్ట్ అగ్రికల్చర్ నుంచి కూడా దాదాపు రెండు క్వశ్చన్లు వచ్చేసినాయి ఇక్కడికి నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి మూడు నిర్దిష్ట రంగాలకు సేవలు అందించేలా అమృత కాలంలో ఈ క్రింది నాలుగు పరివర్తన అవకాశాలను దోదం చేస్తాయని పేర్కొంది కొత్త బడ్జెట్లో నాలుగు అంశాల గురించి డిస్కస్ చేసిందాం ఆ నాలుగు అంశాల గురించి మీకు తెలియాలంటే బడ్జెట్ ఒక వీడియో ఉంటుందాం ఆ వీడియోలో సప్తరిషి అనే పేరుతో ఏడు ప్రాధాన్యత అంశాల ప్రస్తావన ఈ ఏడు అంశాల గురించి డీటెయిల్డ్గా వివరించడం అనేది జరిగింది ఈ హరిత వృద్ధి అనేది ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్గా వచ్చింది ఆ ఏడు అంశాలలో హరిత వృద్ధి ఉంటుంది పర్యాటకం ఉంటుంది మహిళా ఆర్థిక సాధికారత ఉంటుంది పిఎం వికాస్ ఉంటుంది పిఎం ఆవాస్ యోజన ఉండదు అంటే మనకి ఏముంటుంది ఏ ఉంటుంది బి ఉంటుంది సి ఉంటుంది ఈ ఉంటుంది ఏబిసిఈ డి అనేది ఉండదు ఇది ఆన్సర్ అంటే బడ్జెట్ అనేది మనకు యూట్యూబ్లో పెట్టాం మీకు ఆల్రెడీ బడ్జెట్ వచ్చిన డేనే ఆ బడ్జెట్ విశ్లేషణాత్మకంగా ఇంటే ఈజీగా మనకు ఈ ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ర్యాంప్ ప్రోగ్రామ్ను విస్తరించండి ఇది మాత్రం ఎక్కడ లేదు మా మెటీరియల్లో లేదు టెస్ట్ సిరీస్లో లేదు మోడల్ టెస్ట్లో కూడా ఎక్కడ కూడా మనకు ఇది కవర్ చేయబడలేదు ఎందుకు ఇది ఏ విధంగా పెట్టడానికి ఛాన్స్ ఉంటుందంటే మనకు వాడు ఏమన్నాడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ర్యాంప్ ప్రోగ్రామ్ను అన్నాడు అంటే ఎంఎస్ఏ మీడియా గురించి ప్రస్తావన అనేది వచ్చింది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అతి చిన్న చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి వాటిని స్పీడప్ చేయటానికి అంటే యాక్సిలేటరీ స్పీడప్ చేయడానికి అంటే యాక్సిలేటరీ రైజింగ్ రైజింగ్ అండ్ యాక్సిలేటర్ ఈ రెండింటిని బట్టి ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎక్కడ కూడా మనకు రైజింగ్ అనేది లేదు కాబట్టి ఉంది కాబట్టి రైజింగ్ ఉంది యాక్సిలేటర్ అనేది లేదు యాక్సిలేటర్ అంటే వేగ త్వరణం స్పీడప్ చేయటము అందుకే కొద్దిగా గెట్ చేస్తే మనకు ఎంఎస్ఎంఈడీలను స్పీడప్ చేయటానికి ర్యాంప్ అనే ప్రోగ్రామ్ను ప్రారంభించారు రైజింగ్ అండ్ యాక్సిలేటరీ పర్ఫార్మెన్స్ అని అర్సర్ కరెక్ట్ అంటే ఎంఎస్ఎంఈడీల గురించి నీకు అవగాహన తెలవాలంటే పేజీ నంబర్ నూట డెబ్బై మూడులో ఎంఎస్ఎంఈడీల ప్రస్తావన అనేది ఉంది ఎంఎస్ఎంఈడీల గురించి అవగాహన వస్తే ఈ క్వశ్చన్ ఇన్డైరెక్ట్గా పెట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది చూడం వన్ నైంటీ టూ క్వశ్చన్ చూస్తుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ సంవత్సరంలో భారతదేశంలో పస్తులు లేకపోట జీరో హంగర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యం టూ సాధించిన రాష్ట్రాలు మొదటి స్థానం నిలిచిన రాష్ట్రాలు అన్నాడు మనకు సస్టైనబుల్ గోల్ టోటల్గా పదిహేడు లక్షలు పదిహేడు లక్షలలో ముందున్న రాష్ట్రం ఎప్పుడు కూడా కేరళ హిమాచల్ ప్రదేశ్ చివరి ఉన్న రాష్ట్రం మనకు బీహార్ అంటున్నాం ఏ పదిహేడు లక్షల్లో ముందున్నది కేరళ అన్నప్పుడు గెచ్చేయచ్చు కదా ఇక్కడ మొదటి ర్యాంకు కేరళ అని ఏ కేరళ ఉన్నది కదా ఇక్కడ గోల్ నెంబర్ వన్ ఎయింటి మనకు పేదరికాన్ని అంతం చేయాలన్నది గోల్ నంబర్ టూ అన్నాడు జీరో హంగర్స్ అన్నాడు మనకు పదిహేడు లక్షలు సాధించడంలో ముందున్నది కేరళ కాబట్టి మనకి కేరళ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా ఆన్సర్ డైరెక్ట్ ఇది కూడా మనకి ఎక్కడ కనబడుతుంది పేజీ నెంబర్ వన్ ఎయిటీ టూ పేజీలో సుస్థిర అభివృద్ధి యొక్క లక్షాలు పదిహేడు లక్షలు ఇచ్చాం అది మనకి ఇక్కడ కరెంట్ అఫేర్స్లో కవర్ అయింది మీకు ఎకానమీలో కూడా మీకు చేసి ఈజీగా గెజ్ చేయడానికి ఆస్కారం చూడండి నష్ట భయం లేని ప్రభుత్వ సెక్యూరిటీ లాంటి వాటిలో మాత్రమే అధిక మొత్తంలో డిపాజిట్ చేయడాన్ని ఏమంటారు అన్నాడు నేరో బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ చాలా పెద్ద కాన్సెప్ట్ అమ్మది నేరో బ్యాంకింగ్ మిక్స్డ్ బ్యాంకింగ్ అని యూనివర్సల్ బ్యాంకింగ్ అని సాధారణ పరిభాషలో రుణాలు మంజూరు చేయటంలో కఠినమైన నిబంధనలు పాటించే బ్యాంకులను ఏమంటామంటే నేరో బ్యాంకింగ్ అంట ఉదాహరణకి మనకు ఎస్బీఐ దగ్గర రుణాలు తీసుకోవడంలో అంత సులభం అనేది కాదు కఠినమైన నిబంధనలు ఉంటే మనకు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకురమ్మంట రుణాలు కావాలంటే అటువంటి కఠినమైన నిబంధనలను పాటించే బ్యాంకులలో డిపాజిట్ చేస్తే మనకు నష్టభయం చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా కొన్ని బ్యాంకులు ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయి అటువంటి బ్యాంకులో డిపాజిట్ చేస్తే భద్రత అనేది కనిపించదు అందుకే ఇక్కడ ఏమన్నాడు నేరో బ్యాంకింగ్ అంటే మనకు భయం లేని ప్రభుత్వ సెక్యూరిటీ లాంటి మాత్రమే అధిక మొత్తంలో డిపాజిట్ చేయటాన్ని ఏమని పిలుస్తారన్నాడు నేరో బ్యాంకింగ్ సంకుచిత బ్యాంకింగ్ క్లాస్ రూమ్లో నేరో బ్యాంకింగ్ గురించి మీరు వింటే ఈజీగా ఈ ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది పేజీ నంబర్ ముప్పై ఎనిమిదిలో మనకు న్యారో బ్యాంకింగ్ మెటీరియల్ ఉంటుంది క్లాస్ రూమ్లో నేరో బ్యాంకింగ్ గురించి ఇన్నప్పుడు ఈ ఆన్సర్ ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఇది రుణాలు మంజూరు చేయడంలో ఏవైతే కఠినమైన నిబంధనలు పాటిస్తాయో అటువంటి బ్యాంకులు ఎక్కువ మంది డిపాజిట్ చేయడానికి ముందుకు వస్తుంటారు ఇది సంకుచిత బ్యాంకింగ్ ఈ ఆన్సర్ కూడా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ ప్రపంచములో భారతదేశంలో గృహోపయోగ విద్యుత్ ధర చాలా తక్కువగాను పారిశ్రామిక ఉపయోగ విద్యుత్ ధర చాలా ఎక్కువగాను ఉండుటకు కారణం అనండి దీని గురించి ఎక్కడ మాట్లాడతామని లైవ్ క్లాస్లో రిజర్వ్ బ్యాంకు గురించి చెప్పేటప్పుడు నైన్టీన్ సెవెంటీ టూ రిజర్వ్ బ్యాంక్ విచక్షణాత్మక వడ్డీ రేటు పథకాన్ని ప్రవేశపెట్టింది విచక్షణాత్మక వడ్డీ రేటు పథకంలో బ్యాంకులు వ్యవసాయ రుణాలు తక్కువ వడ్డీకి ఇవ్వాలి అదేవిధంగా మనకు వ్యక్తిగత రుణాలు ఎక్కువ వడ్డీకి ఇవ్వాలి గృహ అవసరాలకు విద్యుత్ ఉపయోగిస్తే యూనిట్ ఖర్చు తక్కువగా వస్తుంది వ్యవసాయ అవసరాలకు విద్యుత్ ఉపయోగిస్తే యూనిట్ ఖర్చు తక్కువ వస్తాయి ఎందుకు సబ్సిడీలు అనేటివి ఉంటాయి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు మనకు పారిశ్రామ పరిశ్రమలకు ఉండవు గృహరంగానికి ఉంటాయి అందుకే ఇదేంటిది మనకు క్రాస్ సబ్సిడీ అని ఆన్సర్ కదా ఇది జనరల్ క్వశ్చన్ ఈజీగా పెట్టచ్చు క్లాస్లో చాలాసార్లు డిస్కస్ కూడా చేశాను ఇది విద్యుత్ గురించి వచ్చినప్పుడు డిస్కస్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించి క్రింది ప్రకటనలో నిజమైనది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్ ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ విషేక్ రికవరీ రేట్ అన్నది వృద్ధి రేటును వి ఆకారపు వృద్ధి రేటు ఎక్కువ నుండి వృద్ధి రేటు తగ్గింది మళ్ళీ మేము పుంజుకుంటాం అన్నది వృద్ధి రేటు అనేది సెవెన్ పాయింట్ టూ నుంచి ఉదాహరణకి సిక్స్ పాయింట్ టూకు తగ్గింది మళ్ళీ మేము ఎయిట్ పర్సెంట్ వరకు రీచ్ అవుతాం ఉదాహరణకి ట్వంటీ ట్వంటీ వన్ బడ్జెట్లో వృద్ధి రేటు తగ్గుతుంది మళ్ళీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాం వి షేప్ రికవరీ రేట్ను సాధిస్తామని ట్వంటీ ట్వంటీ వన్ బడ్జెట్ ఆ సమయంలో మన దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఓల్డ్ బుక్ మీ దగ్గర ఉంటే ట్వంటీ ట్వంటీ వన్ బడ్జెట్ ఓపెన్ చేస్తే ఈ షేప్ ఉంటుంది బడ్జెట్లో ఆల్రెడీ ఈ షేప్తో మీకు బడ్జెట్ కూడా ఇచ్చాను వి ఆకారపు వృద్ధి రేటు అని ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఆల్రెడీ చేసినప్పుడు వి ఆకారపు వృద్ధి రేటు అని అదే డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు ఇక ఓల్డ్ బుక్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ బడ్జెట్లో కవర్ అయిన ఇది ఓల్డ్ బుక్ ఓల్డ్ సర్వే ఇచ్చాడు కాబట్టి దాదాపు అందరు కూడా సేఫ్ జోన్లో ఉంటారు ఎవరు కూడా ట్వంటీ ట్వంటీ వన్లో చదవరు ఎందుకంటే ఆ రేడు క్వశ్చన్లు ఇటువంటి వచ్చినాయి కాబట్టి అటువంటి వాటి ఎవ్వరు కూడా మీరు పెట్టని బిట్టి ఎవరు కూడా చేయలేదు మీరు దానికి ధైర్యంగా ఉండండి ఇటువంటి క్వశ్చన్ కూడా ఎవరు చేయలేరు అది చేసినా మన పిల్లలే మాత్రం చేయగలుగుతారు నెక్స్ట్ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించి బియ్యం సేకరణ అంచనా లక్షల టన్నులలో అన్నాడు ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎప్పుడు కూడా మనకు మూడు వందల పది నుంచి మూడు వందల నలభై మధ్యలో ఉంటుంది ఎప్పుడు కూడా నాలుగు వందల మిలియన్ టన్నులు పోలే ఎప్పుడు కూడా త్రీ హండ్రెడ్ మిలియన్ టన్నులని త్రీ ట్వంటీ వన్ అని త్రీ ట్వంటీ ఫైవ్ అని ఇక్కడ ఆన్సర్ ఏంటంటే త్రీ ట్వంటీ వన్ పాయింట్ టూ సెవెన్ మెట్రిక్ టన్నులు ఆన్సర్ కరెక్ట్ ఇది ఆల్రెడీ డైలీ టెస్ట్లో కానీ మోడల్ టెస్ట్లో కానీ టెస్ట్ సిరీస్లో ఆహార ధాన్యాల ఉత్పత్తులని జతపరచన్లో కూడా ఇవ్వటం జరిగింది జాగ్రఫీలో కూడా మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్లు ఇవ్వటం జరిగింది టెస్ట్ సిరీస్లో అంటే జాగ్రఫీ ఆర్ ఎకానమీ ఈ రెండింటి అవగాహన ఉన్న వాళ్ళకు ఆటోమేటిక్గా క్వశ్చన్ చెప్తుంటాడు అంటే జాగ్రఫీ టెస్ట్ సిరీస్లో వచ్చింది ఎకానమీ టెస్ట్ సిరీస్లో మనకు ఇటువంటి క్వశ్చన్ మనకు కనబడుతుంది మోడల్ టెస్టు టెస్ట్ సిరీస్లో గమనిస్తే ఈ క్వశ్చన్ మీకు కనబడుతుంది నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ యాభై సమావేశం సిఫార్సులకు సంబంధించి సరికాని వాక్యములు ఎంపిక చేయండి దాదాపు యాభయో కౌన్సిల్ జరిగిన తర్వాత మీకు ఆఫ్లైన్ క్లాస్లో ఆల్రెడీ జిఎస్టీ కౌన్సిల్ యాభైయో కౌన్సిల్ గురించి చెప్పాను కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్లో కూడా యాభయో కౌన్సిల్ ఉంది రీసెంట్గా యాభై రెండో కౌన్సిల్ సమావేశం కూడా జరిగింది ఈ యాభై ఏమన్నాడు నుండి కౌన్సిల్ కౌన్సిల్ సరికాని వాక్యం అన్నాడు సరికాని వాక్యం ఏంటంటే పద్నాలుగు వస్తువుల పైన పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గించవలసింది సిఫార్సు చేశారన్నాడు ఇది సరైనది కాదు ఇది కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్లో సంబంధించిన అంశం మేము కూడా క్లాస్ రూమ్లో మీకు జిఎస్టి కౌన్సిల్ వచ్చినప్పుడు ఈ యాభై సమావేశం గురించి మేము డిస్కస్ చేస్తున్నాం ఇది కూడా మీకు ఈజీగా పెట్టాల్సిన క్వశ్చన్ నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్రకారము ఆరోగ్య రంగంపై ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ వేమెంత ఆరోగ్య విద్య రంగంపై ఎప్పుడు కూడా రెండు పాయింట్ రెండు శాతము రెండు పాయింట్ రెండు శాతము రెండు పాయింట్ మూడు రెండు పాయింట్ నాలుగు మధ్యనే పెడుతుంది ఎప్పుడు కూడా మనకి హెల్త్ పైన జీడిపిలో టూ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెడుతున్నారు ఇది కొద్దిగా ఇబ్బంది కలిగించే క్వశ్చన్ మనకు స్టాటిస్టికల్ డేటా కాబట్టి టూ పాయింట్ వన్ పర్సెంట్ అంటే జనరల్గా మనకు జీడిపి చెప్పేటప్పుడు జీడిపిలో విద్య ఆరోగ్యం పైన జీడిపిలో రెండు శాతము లేదా రెండు పాయింట్ రెండు శాతము రెండు పాయింట్ మూడు శాతం అని జాతీయాదరణలు ఇచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం ఇటువంటి జీడిపి వచ్చినప్పుడు బడ్జెట్లో మనకు జీడిపిలో జీడీపీలో జీడిపిలో లోటు ఇదంతా డిస్కస్ ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చినప్పుడు కూడా దీనికోసం మనం డిస్కస్ చేసాం అలా క్లాసులు కొద్దిగా కరెక్ట్గా వాళ్ళు ఆటోమేటిక్గా దీన్ని ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ రెండు వేల రెండు తర్వాత భారతదేశం విదేశీ వ్యాపారంలో మిగులును ఎప్పుడు నమోదు చేసింది ఎగుమతులు ఎక్కువ ఉండి దిగుమతులు తక్కువ ఉండడం రెండు వేల రెండు కంటే మనకు ముందు రెండు సార్లు మనకు మిగులు ఏర్పడ్డది రెండు వేల రెండు తర్వాత ఎప్పుడంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఇది కూడా కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించే క్వశ్చనే ఇది ఎవరు కూడా పెట్టలేరం దీనికోసం మీరు బేఫికర్ ఉండండి ఈ క్వశ్చన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ అనేది ఆన్సర్ కరెక్ట్ ఇది ఎక్కడ కూడా మేము కవర్ చేయబడలేదు ఎక్కడ మీకు కరెంట్ అఫేర్స్లో ఏమైనా టచ్ అయితే కావచ్చు కానీ ఇది మాత్రం ఎకానమీలో ఎక్కడ కూడా మేము కవర్ చేయబడలేదు నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన పథకాన్ని విస్తృతపరచడం ద్వారా పేదవారిలో ఎన్ని అతి పేద కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి చేర్చుటకు ఉద్దేశించబడింది టూ పాయింట్ ఫైవ్ కోట్లు ఇది కూడా ఎక్కడ కూడా మేము కవర్ చేయబడలేదు కాకపోతే పేదరికం గురించి మాట్లాడుకునేటప్పుడు అంత్యోదయ అన్న యోజన పథకాన్ని గురించి డిస్కస్ చేసేటప్పుడు సుమారు టూ పాయింట్ ఫైవ్ కోట్లు టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కోట్లను పేదవారిని అతిపేద కుటుంబాలను ఈ పథకంలో చేర్చాలనే ఉద్దేశం కొద్దీ అమర్త్యసేన్ కూడా మనకు అత్యంత పేదవారిని పైకి తీసుకురావడంలో ఇండెక్స్ రూపొందించారు ఆ పి ఇండెక్స్ చెప్పేటప్పుడు దీని గురించి మనం డీటెయిల్గా చెప్తుంటా అంటాం అంటే టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అనేది మేము ఎక్కడ కూడా ఇది కవర్ చేయబడలేదు అంటే ఆన్సర్ టూ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సంవత్సరంలో భారతదేశం జీడిపిలో రెవెన్యూ లోటు ఎంత శాతం నమోదైంది ఎప్పుడు కూడా మనకు రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంటుందాం రెవెన్యూ వ్యయము ఎక్కువగా ఉండి రెవెన్యూ రాబడి తక్కువగా ఉంటే ఎప్పుడు కూడా రెవెన్యూ డెఫిసిట్ ఏర్పడుతుంది మన ఖర్చు ఎక్కువ పెడుతున్నా రాబడి తక్కువ ఉంటుంది ఏది ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఏది ఎక్కువ కనబడుతుంది ఇక్కడ నాలుగు శాతం కంటే ఎక్కువ ఇది ఆన్సర్ కరెక్ట్ గెజ్జా రెవెన్యూ రెవెన్యూలోంటే ఎప్పుడు ఎక్కువనే మనకు ఏది ఎక్కువ ఉంటే అక్కడ పెట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉంది నెక్స్ట్ క్రింది ప్రకటనలో భారత ఆర్థిక సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరానికి టూ థౌజండ్ నైంటీ ట్వంటీతో పోల్చగా నిజమైనది ఏది అన్నాడు నిజమైనది ఏదనడు విదేశీ వాణిజ్య లోటు అనేది తగ్గింది విదేశీ వాణిజ్య లోటు తగ్గింది ఇది కూడా ఓల్డ్ స్టాటిస్టికల్ డాటాని విదేశీ వాణిజ్య లోటు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ 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 వన్తో పోల్చుకుంటే విదేశీ వాణిజ్య లోటు మనకు తగ్గిందని చెప్పుకోవచ్చు ఇది కూడా కవర్ చేయబడలేదా నెక్స్ట్ రెండు వేల పదిహేను పదహారు వ్యవసాయ సెన్సెక్స్ అనుసరించి చిన్న సన్నకారు కమతాలు రెండింటి మొత్తం శాతం ఎంతనగా ఒక హెక్టార్ కంటే తక్కువ ఉంటే ఉపాంత రైతులని హెక్టార్ నుంచి రెండు హెక్టార్లు ఉంటే మనకు చిన్న రైతులు మన దేశంలో ఉపాంత చిన్న కమతాలు దాదాపు చూస్తుంది ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఉంటాయని చెప్పాను వ్యవసాయం లెస్సల్లో కమతాలు చదివేటప్పుడు మన దేశంలో ఉపాంత చిన్న కమతాలు దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఉంటాయని చెప్తుంటాం క్లాస్ కరెక్ట్గా ఇన్నవాళ్ళు మన నోట్స్ కరెక్ట్గా కమతాల గురించి చదివే వాళ్ళు ఈజీగా ఈ క్వశ్చన్ ఐడెంటిఫై చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఎనభై ఆరు శాతం అని ఎందుకంటే తొంభై శాతం కాదు ఎనభై ఆరు శాతం ఈ ఆన్సర్ ఇది నెక్స్ట్ భారతదేశ ఐటీ బీపీఎం సేవలకు సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంవత్సరంలో ప్రపంచంలో మొదటి మరియు ద్వితీయ ఎగుమతి గమ్యాలు ఏంటి అన్నాడు చూడండి మనకి భారతదేశ ఐటీలో చూసినట్టయితే ఎప్పుడు కూడా యుఎస్ఏనే ఉంటుంది మరొకటి ఏంటి అన్నాడు మనకు యుఎస్ఓతో పాటు యూకే ఉంటుంది ఇది ఎకానమీలో కవర్ కాలేదు కానీ కరెంట్ అఫేర్స్లో మీకు కవర్ అయ్యే క్వశ్చన్ ఇది ఎకానమీలో మీకు టెస్ట్ సిరీస్లో కానీ ఎక్కడ కూడా కనబడదు కాకపోతే ఐటీ రంగంలో ముందస్తు ఏదంటే ఎప్పుడు కూడా అమెరికా యూకేనే ఉంటుంది చూడండి క్రింది వాటిలో ఏ రంగము నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పథకంలో హెచ్చు వాటా కలిగి ఉన్నది మీకు పారిశ్రామిక రంగంలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ జాతీయ నగదీకరణ ప్రణాళిక చెప్పేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డీటెయిల్గా చెప్పేటప్పుడు ఇక్కడ దీని గురించి డిస్కస్ చేస్తాం ఎనర్జీ రంగం గురించి మనకు డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ ఆన్సర్ పట్టణీకరణ కాదు రోడ్డు కాదు రైల్వేలు కాదు ఈ ఎనర్జీకి సంబంధించింది చూడం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో భారతదేశము ఏ సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యం విషయంలో బాగా పనిచేసినది మనకు సుస్థిర అభివృద్ధి అనే టాపిక్ మనకు ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి లెసన్లో ఉంది ఆ సుస్థికి అభివృద్ధి ఏడో లక్షం అనేది మనకు పొందగలిగిన మరియు స్వచ్ఛమైన శక్తిని సాధించడంలో బాగా పనిచేసింది ఇది మనకు జనరల్గా క్వశ్చనే పెట్టాల్సిన ఆన్సర్ ఇది మనకు నాలుగోది ఆన్సర్ కరెక్ట్ ఎకానమీకి సంబంధించి మీకు స్టడీ మెటీరియల్ ఫాలో అవుతే ఈజీగా మీకు చెప్పినట్టు పదిహేను నుంచి క్వశ్చన్లు ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు మీకు జరిగే లోపం ఏంటంటే క్లాసు కరెక్ట్గా వినకపోవటం కొంతమంది గురించి రివిజన్ లేకపోవటం మనకు వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో క్లాసెస్ ఉన్నాయి చూడండి ఆ విశ్లేషణ సరిగా వినకపోవటం వాటిని రాయకపోవటం డైలీ టెస్ట్లు రాయకపోవటం మోడల్ టెస్టులు రాయకపోవటం రాసినా కూడా విశ్లేషణ సరిగా వినకపోవటం వలన కొంతమందికి కొన్ని బిట్లు అనేటివి ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి కొన్ని బిట్లు ఎవరికైతే మీకైతే ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయో అవి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కాకపోతే ఇవన్నీ ఉన్న చూడండి మనం ఎంతో కష్టపడి వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో అని టెస్ట్ సిరీస్లు ప్రతి సండే మనకు మోడల్ టెస్ట్లు డైలీ టెస్టులు లైవ్ క్లాసులు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఇన్నవాళ్ళు ఈ పదిహేను క్వశ్చన్లతో పాటు అదనంగా ఒక ఐదారు క్వశ్చన్లు కూడా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరైతే మీరు క్వశ్చన్లు పెట్టలేరో ఆ క్వశ్చన్లు ఎవరు కూడా పెట్టలేరు ఏ బుక్లో కూడా మీకు కనబడవు దాదాపు కొన్ని క్వశ్చన్లు ఒక ఐదారు క్వశ్చన్లు చెప్తున్నాయి ఓల్డ్ డాటా అడిగాడు కాబట్టి దాని గురించి ఎటువంటి ఇబ్బంది పడద్దు మీరు కాకపోతే రేపు రాబోయే ఎగ్జామ్లో ప్రశ్నల సరళి ఏ విధంగా వస్తుందనటానికి కొద్దిగా మనకు ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి కొద్దిగా చదువుకోండి అంటే ఓల్డ్ డాటా ఇప్పటి వరకు అడగలేడం ఒకసారి గ్రూప్ టులో అడిగాడు రీసెంట్గా మనకు ఇప్పుడు అడిగాడు కాబట్టి ఒకసారి పేపర్ మీరు విశ్లేషణ చేసుకుంటే కొత్త విద్యార్థులకు కూడా కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్